అది మరి రచించుతా అండి, సీలేరు నుంచి రాస్తున్నారు, పేరు రాయలేదు. నిత్య పూజలో భాగంగా నవగ్రహ స్తోత్రం ఇంట్లో పారాయణం చేయవచ్చునా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. తప్పకుండా చేయాలి. నిజానికి ఈ దేహమును నియంత్రించేటటువంటి పాంచభౌతిక ప్రపంచంలో నవగ్రహముల యొక్క అనుగ్రహం లేనటువంటి అవయవం ఈ దేహంలో లేదు. అలాగే ప్రపంచంలో కూడా సర్వ ప్రకృతి, సర్వ జగత్తు అంతా కూడా, చరాచర ప్రపంచం అంతా కూడా పరిభ్రమిస్తున్నది, జీవిస్తున్నది, ప్రయాణిస్తున్నది, గమనం చేస్తున్నది. అంటే అందుకు కారణం ఈ నవగ్రహాలే. కనుక నవగ్రహానుగ్రహం కోరి మనం తప్పనిసరిగా నిత్య పూజలో కూడా నవగ్రహ స్తోత్రమును తప్పకుండా పారాయణ చేయొచ్చు. జపాకుశమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపగ్ధం ప్రణతోస్మి దివాకరం ఇలా మొదలు పెట్టుకుంటే ఈ 9 శ్లోకాలను తప్పనిసరిగా చేసుకోవచ్చు పూజలో. లేదా సంక్షిప్తంగా చెప్పుకోవాలి అంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుకృష్ణభ్యశ్చ రాహవే కేతవే నమః. మరి ప్రారంభంలో శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతయే నమః, మహాసరస్వత్యే నమః ఇలా ప్రారంభం చేసి అయం ముహూర్త సుముహూర్తోస్తు అని చెప్పి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకండిక లంబోదశ పీఠ విఘ్నరాజు గణాధిప ఇలాగా ప్రారంభంలో అగజాలన పద్మార్కం అనేక ఇతర ధర్మ సంబంధిత శ్లోకాలు, దేవతా సంబంధిత శ్లోకాలు ఇవన్నీ కూడా చెబుతూ ఇందులో పరంపరలో భాగంగా ఆదిత్యాది సోమయ అనే శ్లోకం కూడా చెప్పేవారు. ఇది సంప్రదాయంలో ఉన్న పద్ధతి, కొత్త విషయమేం కాదు. అయితే కొత్తగా ఈ నవగ్రహాలు అనేటప్పటికీ మన యొక్క పాపపుణ్యాలను తొలగించి వేసేవి, లేదా మనం చేసేటటువంటి పాపములను తొలగించి వేసేవి. కనుక ఈ నవగ్రహాదులకు సంబంధించినటువంటి పూజలు ఏమైనా చేస్తే కాళ్ళు కడుక్కోవాలి, స్నానం చేయాలి, లేదా ఇంకేదైనా కొత్త నియమాలు పాటించాలి, ధరించిన వస్త్రాలు తొలగించుకొని కొత్త వస్త్రాలు ధరించుకోవాలి. ఇలా కొత్త కొత్త విషయాలన్నీ కూడా నవగ్రహాలకు సంబంధించి ఈనాటి కాలంలో అనేకులు పేర్కొంటున్నారు. అవన్నీ కూడా విసర్జించదగినటువంటివి, పట్టించుకోవాలి కావాలంటి తల్లి. నిత్యదేవతారాధనలో శివారాధన, విష్ణువారాధన, గణపతి ఆరాధన, ఏ దేవతా స్తోత్రం పూజ చేస్తున్నప్పటికీ అందులో భాగంగా నవగ్రహానుగ్రహం కోరి తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రాలను కూడా తప్పకుండా పారాయణం చేసుకోవచ్చు.